నమస్కారము. నా పేరు మేదరి స్వరూప. మాది గ్రామం సూరారము. మా మండలం వెలకతుర్తి, జిల్లా కరీంనగర్. నేను భూమి లేని నిరుపేద కూలిని. ఎస్సీనైన నన్ను మా సంఘం వాళ్ళు గుర్తించి పిఓపి కింద నాకు 10,000 అప్పియటం జరిగింది. ఈ 10,000 కొంటపోయి ప్రభాకర్ అయిన రైతుకు నేను 10,000 ఇచ్చి ఆయనకు బావి ఉన్నది, ఆ బావి కాడ నేను 20 గుంటలు మునాఫకు తీసుకున్నా. ఆ 20 గుంటలలో 10 గుంటలేమో శ్రీవారి పెట్టిన. కూరగాయలను ఆకుకూరలు పెట్టిన నేను. అవి ఏమేం పెట్టినా మీకు చూపిస్తా. కూరగాయలు ఏం చేశానంటే టమాటా పెట్టిన, బెండకాయ పెట్టిన, వంకాయ పెట్టిన, పచ్చిమిర్చి పెట్టిన, మన చిక్కుడు పెట్టిన, మన చిక్కుడు పాలకూర ఇదిగో తోటకూర ఇదిగో మెంతి కూర ఇదిగో కొత్తిమీర ఆ సింగి ఆనకాలం వేసిన 2 పసలు కోసినాము. మళ్ళీ ఇప్పుడు సుత నారు పోసిన బెడ్ నారు చూపిస్తా. ఇగో ఇదే శ్రీవారి. ఇగో ఈ బెడ్ ఈ 10 గుంటలకు పోసుకుంటాను. అంటే నాకు చదువు రాదు, నేను చదువుకోలేదు, నేను రాసిపెట్టే లెక్కలు నాకు రావు. ఎందుకంటే నేను 100 అద కొద్దే చెప్తాను. నేను శ్రీవారి పెడితే నాకు ఆ సింగి 13 బత్తాలు అయినాయి, ఆనకాలం 10 బత్తాలు అయినాయి. నేను అవి ఖర్చులు 1-2 వేలు తీసేసిన. అందులోనే కషాయాలు కొట్టుకుంటా. నా భర్త నేను ఎప్పటికీ వేరే కూలికి పోక అందులోనే మా పొలంలోనే మేమే కష్టపడి ఆ డబ్బులు సంపాదించుకున్నాము. ఇప్పుడు సుత నేను మళ్ళీ పెడతానని నారు పోసిన ఆ సింగి ఆనకాలం కూడి 23,750 రూపాయలు వచ్చినాయి. వెల్లిగడ్డ ఉల్లిగడ్డ పైన ఇంటికి సరిపోయే అనుభవంగా 2,000 రూపాయలు వచ్చినాయి. ఆకుకూరల మీద 22,000 రూపాయలు వచ్చినాయి. కూరగాయల మీద 10,000 వచ్చినాయి. ఇప్పుడు పిఓపి డబ్బులు తీసుకోక ముందుకు మమ్మల్ని ఎవరు కూలికి పిలిచేవారు కాదు. అప్పుడు మేము కూలి చేసుకుంటే ఒకరోజు దొరికేది, ఒకరోజు దొరకపోయేది. మా భర్త సుతా చక్కగా పనిచేయడు. నేను ఒక్కదాన్ని చేసి ఒకరోజు చేసుకుంటే ఒకరోజు చేయకుంటుండి మస్తు ఉపాసం ఉండేది నా పిల్లలు. నేను అప్పుడు ఈ పిఓపి డబ్బులు తీసుకున్న పోలే కూరగాయలు 10 గుంటలు, శ్రీవారి 10 గుంటలు పెట్టి అందులో వచ్చిన ఆదాయంతో నా పిల్లలను పోదించుకున్నాను. నేను నా భర్తను పోదించుకున్నాను, ఒక గేయగా ఉన్నాను. అందులో వచ్చిన లాభంతో నేను మంచిగా చల్లగా బతుకుతాను. ఒకప్పుడు కూలినైన నేను రైతుగా మారినందుకు నాకు ఆనందం ఉంది. మా పొలంలో చాలా ఆనందంగా ఉండి పని చేసుకుంటా పాట పాడుకుంటా. ఏ ఒక పాట పాడు. దయ్యం పెట్టిందిరో కలర్ టీవీ ఇంట్లోకి వచ్చి, దయ్యం పట్టిందిరో నా పెళ్ళం పోరలకు, అరే ఉల్లిగడ్డ కోతిమీరి కోసుడు ఎట్లా చూస్తుంది, కళ్యమాకు ఎల్లిగడ్డ ఏంపుడు ఎట్లా చూస్తుంది, అరే క్రికెట్ వస్తేనేమో కిలకిలకిల నవ్వుతుంది, ఉల్లిగడ్డ ఎగిరేసి క్యాచ్ క్యాచ్ అంటుంది, కయ్యం పెట్టిందిరో కలర్ టీవీ ఇంట్లోకి వచ్చి, దయ్యం పట్టిందిరో నా పెళ్ళం పోర. కూలినైనా నేను రైతుగా మార్చినందుకు పిఓపి గారికి ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు శ్రీనివాస్. ఎన్పిఎం డిపిఎంగా కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్నాను. ఈ సంవత్సరం నిరుపేదల వ్యూహం పిఓపి కింద 2049 మందికి 5,000 చొప్పున రుణం ఇవ్వడం జరిగింది. ఈ 2049లో 1,700 మంది ఎస్సీ ఎస్టీ ఒంటరి మహిళలు నిరుపేద కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. వీళ్ళు 10 గుంటల శ్రీవారి, 10 గుంటల కూరగాయలు వేసుకోవడం జరిగింది. గత సంవత్సరం 750 మంది రైతులకు 10,000 చొప్పున ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం కూడా ఎస్సీ ఎస్టీ నిరుపేద ఓటరి స్త్రీలకు ఎక్కువగా ఇవ్వడం జరిగింది. వారు కూడా ఎక్కువగా ఆదాయం గడించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా శ్రీవారి కూరగాయల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుందని ఆశిస్తున్నాం. ఈ ఆదాయం రావడమే కాకుండా వాళ్ళ జీవన విధానంలో మార్పు ఉంటుందని గమనించడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ ఆస్తులు కూడా పెంచుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు చూసినట్లయితే గతంలో ఏమి లేని వాళ్ళు కూడా ఒక చిన్న ఇల్లు కట్టుకోవడం కానీ, లేదా ఒక బర్రె ఆవు కొనుక్కోవడము, లేక గొర్రె చిన్న చిన్న
చిన్న కొన్ని వాటి కొనుకోవడం జరుగుతుంది. పిల్లల చదువుల గురించి కూడా ఎక్కువగా పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. అంటే ఈ విధంగా జీవన విధానంలో సమాజంలో కూడా వాళ్ళకి చాలా మార్పు ఉందని మేము గమనించడం జరిగింది.